రాజ్యసభ సభ్యురాలుగా సోనియా ప్రబల్, రాజస్థాన్ నుంచి ఎన్నికైన సోనియా మన్మోహన్ పదవీకాలం ముగియడంతో ప్రమాణం చేయించిన జగదీప్ ధన్కర్, అభినందించిన ఖర్గే తదితర నేతలు ప్రణాళికలు వేసింది ఎమ్మెల్సీ కవితే, మద్యం కేసులో కవితే అసలు సూత్రధారే, అవినీతి కేసులో ఆడవారికి బెయిల్ ఇవ్వరాదు, అప్రూవర్కు బెదిరింపులు, ఆధారాలు ధ్వంసం, కవితపై కోర్టులో ఈడీ వాదనలు, సోమవారానికి తీర్పులు వాయిదా వేసిన కోర్టు నేతలను ఆదుకోరా, వారి ఉపాధిపై దెబ్బకొట్టిన సర్కార్, కాంగ్రెస్ రాకతో బతుకుల్లో చీకట్లు, వెంటనే ఆదుకునే ఏర్పాట్లు చేయాలి, సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ. ప్రజాసభ పరిరక్షణ కాంగ్రెస్ కే సాధ్యం, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు, 12 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాం, జనగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కదులుతున్న డొంక, తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, సంభాషణను బట్టి కొనుగోలు విషయం బయటకు, సమావేశమైన గదిలో సీసీ కెమెరాలు అమర్చిన రాధాకిషన్రావు బృందం, నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యేక విమానంలో సీట్ వెళ్లడంపై దర్యాప్తు, లోతైన దర్యాప్తుతో వెలుగులోకి విషయాలు, రాధాకిషన్రావు కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం, ఫలితాల తర్వాత హార్డ్ డిస్క్ల ధ్వంసం, వెస్ట్ డోన్ డీజీపీ విజయ్ కుమార్ వెల్లడి. అగ్నిప్రైమ్ సక్సెస్, కొత్త తరం బాలిస్టిక్ షిప్ ను అగ్నిప్రైమ్ విజయవంతంగా పర్యవేక్షించిన డిఆర్డీఓ, అగ్ని సిరీస్ లో ఇది 6వ మిస్సైల్. హైదరాబాద్లను ఆకర్షిస్తున్న హూనర్ మహోత్సవం, భారతదేశంలో అతిపెద్ద హస్తకళ ప్రదర్శన, ఏప్రిల్ 8 వరకు సికింద్రాబాద్ లోని జింకన గ్రౌండ్ లో మహోత్సవం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన కారు, రోడ్డుపై ఆగి ఉన్న లారీని తప్పించబోయిన ఆటోను వెనక నుండి ఢీ కొట్టిన కారు, ప్రమాద సమయంలో ఆటోలో 16 మంది ప్రయాణికులు, 3 మృతి, 5 పరిస్థితి విషమం. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశారు. నేడు కుక్కట్పల్లి మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర, బీజేపీ శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలి, కుక్కట్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు కృష్ణయాదవ్ పిలుపు. కాజీపూర్ ముదిరాజులకు చెరువులలో సభ్యత్వాలు, సిద్దిపేట జిల్లా మత్స్యశాఖకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, హైకోర్టులో వాదనలు వెలిపించిన అడ్వకేట్ డిఎల్ పాండు ముదిరాజు, మద్దతు తెలిపిన మేపా తెలంగాణ రాష్ట్ర మరియు జిల్లా కమిటీలు, ఇది ముదిరాజుల విజయమన మేపా అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మరియు హైకోర్టు న్యాయవాది పాండు ముదిరాజ్. నమ్మిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామా నాగేశ్వరరావు, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలి, కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించండిన నామా. అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న సహారా ఇండియా, 2020లోనే సహారాపై నిషేధం విధించిన సెబీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు మోసపోవడానికి కారకుడైన రామకోటేశ్వరరావును ఉరి తీయాలి, తెలుగు రాష్ట్రాల్లోనే సహారా ఇండియా ఆస్తులను జప్తు చేయండి, ప్రభుత్వానికి సూచించిన బాధితులు, ఢిల్లీలోనే తీజ్ హాజరీ కోర్టులో కేసు దాఖలు చేసిన తెలుగు రాష్ట్రాల సహారా బాధితులు. క్షిదిరావార్తలో ప్రభుత్వ కార్యాలయం, చెన్నారావుపేట ఎంపీడీఓ కార్యాలయం దుస్థితి, కాలం చెల్లిన భవనాల్లోనే ఉద్యోగుల విధులు, పురాతన కాలం నాటి భవనాల్లోనే నేటికి కార్యకలాపాలు, వర్షాకాలం రాకముందే ఊడిపడుతున్న పెచ్చులు, భయంతో మీటింగ్లను రద్దు చేస్తున్న అధికారులు. ఎన్నికల నేపథ్యంలో జోరందుకున్న మద్యం సేల్స్, బడా నేతల ఇలాకాల్లో రికార్డులు, రూరల్ జిల్లాలోనూ హావా, ఒక్క జిల్లాలో 100 కోట్లు దాటిన వైనం. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేం, ఇది లెఫ్టినెంట్ జనరల్ రాష్ట్రపతి పరిధిలోని అంశం, ఈ సమస్యను ప్రజాస్వామ్యం పరిష్కరిస్తుంది, హిందూసేన పిల్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. రాహుల్కి సొంత కారు కూడా లేదు, ఆయన ఆస్తి విలువ 20 కోట్లు, బ్యాంకు బ్యాలెన్స్ 55,000 మాత్రమే, వయనాడ్లో నామినేషన్ దాఖలు, గురుగ్రామ్లో 9 కోట్ల విలువైన ఆఫీస్ స్పేస్, అఫిడవిట్లో రాహుల్ గాంధీ స్పష్టీకరణ. నేడు కరీంనగర్ కు కేసీఆర్, ఎండిపోయిన పంటల పరిశీలన, కరీంనగర్ సిరిసిల్లలో పర్యటన, రైతులతో ముచ్చటించనున్న దళపతి, అనంతరం మిడ్ మారేరు ప్రాజెక్టుకు సిరిసిల్లలో ప్రెస్ మీట్, కాంగ్రెస్ తీరుపై నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక బారసా కుట్ర, భాజపాను ఎదుర్కొనలేక కాంగ్రెస్ నేతల ఆరోపణలు, ఆ పార్టీలవి డైవర్షన్ పాలిటిక్స్, మీడియాతో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. జట్టుగా కలిసిగట్టుగా సత్తా చాటుదాం, ఉగాది నుంచే ప్రచార ముహూర్తం, ప్రతి గడప తొక్కాలి, ప్రతి ఓటరును కలవాలి, జట్టుగా ఏర్పడాలి, కలిసిగట్టుగా పనిచేయాలి, గ్యారంటీలే మన ప్రచార ఆయుధం, గ్రామాల వారీగా కార్యాచరణ, పార్టీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ మార్గనిర్దేశం, తుప్పుగూడ జనజాతర సభ ప్రాంగణంలో 3 గంటల పాటు సమీక్ష. పెద్దల సభలో సోనియా గాంధీ, ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం, తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ నేత బద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభలో టీడీపీ ఖాళీ, ప్రమాణ స్వీకారం చేసిన 3 వైకాపా ఎంపీలు. కింది స్థాయి సిబ్బందికి ఐజీ వేధింపులు, విచారణ చేయకుండానే సస్పెన్షన్ వేటు వేశారు, స్టీఫెన్ రవీంద్రపై సీఎం సీఎస్ డీజీపీలకు డీఎస్పీ ఫిర్యాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటనలు, రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేది లేదన్న ఉద్ఘటన,
మూడు నెలల్లో ఎన్నో పెండింగ్ నిధులు సాధించమని వెల్లడి. ఖమ్మం ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం బట్ట విక్రమార్క. మదమెక్కిన గజరాజు పంట చేనులో ఏనుగు బీభత్సం. మరో రైతు మృతి, ఇద్దరు రైతుల మృతితో ఉన్నతాధికారుల అప్రమత్తం. ప్రాణహిత తీరంలో వణుకుతున్న పల్లె జనం. మూడు మండలాల్లో 144 శిక్షణ అమలు. తెలంగాణ భవన్ కు వాస్తు దోషం. కలుసురాని వ్యాయామం దారి. భవన్ కు దారి మార్పు. ఇకపై ఈశాన్యం గుండా రాకపోకలు. పనులు ప్రారంభం త్వరలోనే రాకపోకలు. వ్యాయామం దారి పూర్తిగా బంద్. కొలువుల ఆశలు ఆవరి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో భారీగా తగిన క్యాంపస్ ప్లేస్మెంట్లు. గతేడాదితో పోలిస్తే ఈసారి 4 బంతు కూడా లేవు. ఎన్ఐటి వరంగల్లో నిరుడు 95% ప్రాంగణ నియామకాలు. ఈ ఏడాది 40%. ఐఐటి హైదరాబాద్ లో 50% లోపే. ఉస్మానియా, జేఎన్టీయు, ఇతర యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. డ్రగ్స్ కు బానిసైన కుమారుడి ఉన్మాదం. తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. తీవ్ర గాయాలతో తండ్రి సజీవ దహనం. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజంలో గోరు. ప్రపంచ క్యాన్సర్ రాజధాని భారత్. దేశంలో పెరుగుతున్న కేసులు చిన్న వయసు వారిలోనే అధికం. ఆరోగ్యాన్ని హరిస్తున్న మధుమేహం, గుండె జబ్బులు, స్థూలకాయం. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, నివారణ చర్యలతోనే రక్షణ. వెల్లడించిన హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక.